గురువు గారికి చాలా మంది శిష్యులు ఉన్నామండి. అందులో మా గురువు గారికి అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు మాకు అర్జున్ మోహన్ బాబు అని మా గురువు గారితో పిలువబడుకుని శ్రీ మోహన్ బాబు గారికి, శాస్త్రి గారి తర్వాత మళ్ళీ మనం ఒక సహజనటిని, ఒక మహానటిని చూడగలుగుతున్నాం. మా గురుగారి సినిమాలో ఎన్నో సినిమాల్లో ఆవిడ మహానటిగా నటించి మెప్పించిన మా తల్లి శ్రీ జయసుధ గారికి, మా గురుగారి తర్వాత మళ్ళా ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా సరే ఇదిగో నేనున్నానంటూ ముందుకు వస్తున్న శ్రీ తమ్మడి భరద్వాజ్ గారికి, మా గురుగారి స్నేహితుడు శ్రీ ధవర సత్యం గారికి, అన్షూర్ రేణుక నరసరావు గారికి, భారతదేశంలోని ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, ఒక ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుడిగా, తెలుగు జాతి గరిష్టకి స్థాయిలో ఎదిగిన శ్రీ శ్రీ కళ్యాణ్ గారికి, మా గురువు గారు ఉదయం పేపర్ పెట్టిన తర్వాత ఏబీకే ప్రసాద్ గారు పోస్ట్ ఎడిటర్ అయితే రెండవ ఎడిటర్గా ఉదయం పేపర్ని ఆకాశం తెచ్చి తీసుకొని వెళ్ళిన శ్రీ రామచంద్రమూర్తి గారికి, ఎవరో పాత్రికేయ మిత్రులకు, మా గురుగారి అభిమానులకు, మీడియా వారికి, ముఖ్యంగా ఈనాడు ఈ సభని ఇంత దిగ్విజయంగా నడపడానికి కారుకోనటువంటి శ్రీ సూర్యనారాయణ గారు, ఆయన మా గురుగారి ఆడిటర్. ఎప్పుడైనా మా గురుగారి దగ్గరికి మేము వెళ్ళి కెళ్ళాలనుకుంటే లోపల సూర్యనారాయణ గారు ఉన్నారు అని కాసేపు బంద్ అంటే అంత ఇంపార్టెన్స్ చూడు ఆయనకి. ఈవేళ మహానుభావుడు మా గురువు గారి యొక్క ఉత్సవాల్ని ఇంత బ్రహ్మాండంగా, ది గ్రేట్ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కళారంగంలో వాళ్ళందరినీ సాక్షి ఏ ఫిల్మ్ కానివ్వండి, వాళ్ళందరినీ గుర్తించి గౌరవించి మా గురువు గారి పేరుని చిరస్థాయిగా నిలబెడుతున్న శ్రీ సూర్యనారాయణ గారికి, ఈ సభని ఇంత దిగ్విజయంగా నడుపుతున్న ప్రభు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మిత్రులారా, మనం ఎంకన్న బాబు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు చూస్తాం దేవుడి పేరుని, గణపతి నవరత్నాలు చూస్తాం, దేవి నవరత్నోత్సవాలు చూస్తాం, దేవుడికి ఉత్సవాలు చూస్తున్నాం. రెండు రోజుల, మూడు రోజుల, నాలుగు రోజుల, ఐదు రోజుల, వారం రోజుల, తొమ్మిది రోజుల, కానీ ఈ పురం మీద పుట్టిన ఒక మనిషికి, ఒక మనిషికి బ్రహ్మోత్సవాల్లాగా దర్శకరత్న, దర్శక బ్రహ్మ దాసరి నారాయణరావు గారికి మేడే నుంచి మే ఐదు వరకు, వై మే ఫిఫ్త్ అప్ టు మే టెన్త్ వరకు కూడా ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఏమి చరిత్ర అయింది, ఏమి జన్మ ధన్యమైంది, ఏమి 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 చరిత్ర పెట్టి పుట్టిన మహానుభావుడు. ఆకాశంలో ఆ మేఘం వర్షించినంత కాలం, సూర్య చంద్ర ఉన్నంత కాలం, కళారంగం ఉన్నంత కాలం దాసరి నారాయణరావు గారి పర్సనాలిటీ. అలాంటి మహానుభావుడికి పెద్దలందరూ గొప్ప చెప్తారండి, నేను ఎక్కువ చెప్పవసరం లేదు, ఒక విజ్ఞప్తి చేసి నేను కూర్చుంటానండి. అయ్యా, దాసరి నారాయణరావు గారు మాటల రచయితగా 250 చిత్రాలు రాశారు, మా గురువు గారు పాట రచయితగా 73 చిత్రాలు రాశారు, మా గురువు గారు ప్రపంచంలో ఏ దర్శకుడు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఒక యూనిక్ పెర్ఫార్మర్గా, ఒక డైరెక్టర్గా 153 చిత్రాలు తీసిన గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్, ప్రపంచంలో ఏ దర్శకుడు కూడా ఆయన పరిచయం చేసినంత మంది దర్శకులను కానీ నటులను కానీ ఎవరూ పరిచయం చేయలేదు. ఇది యూనిక్ పర్సనాలిటీ. ఒక కార్మిక నాయకుడు ఏ సంవత్సరం ముందున్న మహానుభావుడు, ఓ దాత్తుమ సీవి, ఓ ఆదరణ అన్నిటినీ మించి జీవితంలో అన్నీ ఉన్నవాళ్ళకి ఏమన్నా ఉంటాయండి, హ్యాపీ, గాడ్ బెస్ట్ దెమ్. అయితే సినిమా పిస్తున్న మా లాంటి పేదవాళ్ళని, మా ఊరిని, వాడిని, అమ్మని, బాబుని అందరిని వదులుకొని మద్రాసుకు వస్తే మద్రాసులో మాకు దిక్కు దశలో, ఏ తమ్ముళ్ళారా నేను మీకు దిక్కని మాలాంటి ఎంతో మందికి మెడలో గంట గట్టిన మహనీయుడు దాసరి నారాయణరావు గారు. ఏమి దాసన్నారు అటువంటి మహనీయుడికి ఒక చిత్రమో రెండు చిత్రాలు తీస్తే అవార్డు ఇస్తున్నారు ఈవేళ గవర్నమెంట్ వారు. ఆయనకి పద్మశ్రీ ఇవ్వలేదు, పద్మభూషణ ఇవ్వలేదు, పద్మవిభూషణ ఇవ్వలేదు, భారతరత్న ఓకే, ఇది లేదు. ఇంత చరిత్ర ఉన్న మహానీయుడికి దయించి మరణించిన తర్వాత కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న ఇచ్చినట్టు తెలుగు సినిమా చరిత్రలో, తెలుగు జగత్తులో, తెలుగు సినిమా కళా రంగంలో,
ఈజ్ అంబేద్కర్. రాసున్నాడు అది అంబేద్కర్. ఎస్, అవకాశాలు ఉన్నవాడు ఏమన్నా చేస్తారు. అర్హత నుండి కూడా అవకాశాలు లేకపోతే ఏమవుతారు? ఏమి కాలేరు. కాబట్టి అర్హతలు ఉన్న వారికి అవకాశం ఇచ్చిన మహనీయుడు మోడల్ అంబేద్కర్, సినిమా అంబేద్కర్ మా గురువు దాసనారాయణరావు గారు. అలాంటి మా గురువు దాసనారాయణరావు గారికి అయ్యా తెలంగాణ రాష్ట్ర అత్యుత్తమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారిని విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీరు మా గురువు గారికి ఆత్మవికృష్ణ నిధిని ఇప్పించేస్తుందిగా, కేంద్ర ప్రభుత్వాన్ని కోరేస్తుందిగా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి ఇక్కడున్న మన పద్మశ్రీ మోహన్ బాబు గారు పెద్దలు వారు గాని, అలక్ కళ్యాణ్ గారు గాని, భర్త గారు గాని, పెద్దలందరూ కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ గాని, ఫిల్మ్ చాంబర్ గాని, దాన్ని చొరవ తీసుకొని దాసరి నారాయణరావు గారికి ఆ ఇచ్చే గుర్తింపు గౌరవం ఇప్పించాల్సిందిగా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.